they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm rolling clean up a beam. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. నేను మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీకు డే బై డే నోటిఫికేషన్స్ అయితే అందుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఎవ్రీ వీక్ కూడా నేను ఒక వీడియో అనేది ఖచ్చితంగా అయితే ప్లాన్ చేస్తానండి ఎట్టి పరిస్థితుల్లోని. సో ఈ వీకెండ్ కూడా వీడియో అయితే ప్లాన్ చేశాను, కాకపోతే అన్ఫార్చునేట్లీ సండే అయితే పోస్ట్ చేయడం కుదరలేదండి. దానికి రీజన్ కూడా నేనైతే చెప్తాను. ఏంటి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్, ఈ బాక్స్ వచ్చేసి యాక్చువల్లీ సండే 9 AM అయితే నాకు రిసీవ్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ మా రాజమండ్రి పాయింట్లో ఆగే ట్రైన్ యొక్క కంటైనర్ డోర్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి. సో రాజమండ్రికి వచ్చేటువంటి కంప్లీట్ ఎవరైతే షాప్ కీపర్స్ స్టాక్ ఉంటుందో కంప్లీట్ అంతా కూడా కాకినాడ పోర్ట్కి అయితే వెళ్ళిపోయింది. ఈవినింగ్ మళ్ళీ సేమ్ సండే ఈవినింగ్ 4:30 to 5 PM అయితే మళ్ళీ రిటర్న్ అయితే రిసీవ్ చేసుకున్నాం. లక్కీలీ నేనైతే ప్లాన్సే పెట్టానండి, పాపం చాలామంది షాప్ కీపర్స్ లైవ్ ఫిష్ పెట్టారు. సో బయట ఎండ చాలా దారుణంగా ఉంది కదా, ఒక్కొక్కరు 4 to 5 బాక్సెస్ వరకు అయితే పెట్టారండి. ఫిష్ అనేది ఆల్మోస్ట్ 60% to 70% డెత్ రేట్లో అయితే వచ్చింది. సో ఆ సిచ్యువేషన్ చూసి నాకు చాలా హారబుల్గా అనిపించింది అనమాట, ఎందుకంటే పాపం వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా పెట్టి మళ్ళీ వీకెండ్స్లో ఫిష్ మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మండే నుంచి అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, పాపం అలా అవ్వడం అయితే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఈవెన్ నేను ఫిష్ తెప్పించినా కానీ నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేద్దును. సో లక్కీలీ నేనైతే ప్లాన్స్ అయితే పెట్టడం జరిగింది. కొన్నిసార్లు అంతేనండి, మనకి ఇంట్లో 1-2 ఫిషెస్ పోతేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది కొన్ని హండ్రెడ్స్లో ఫిషెస్ డ్యామేజ్ అయిపోయాయి అంటే పాపం చాలా పెద్ద లాస్. సో ఇంకా టాపిక్ అయితే వదిలేద్దాం. సో ఇక్కడ అయితే మనకు వచ్చినటువంటి బాక్స్ అయితే ఇదన్నమాట. సో ఇందులో ప్లాంట్స్ లైవ్ ప్లాంట్స్ అయితే తెప్పించడం జరిగింది. సో వీడియోలో టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు అనేసి నేనైతే ఆల్రెడీ అన్బాక్స్ అయితే చేసాను. మొత్తం ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి నీట్గా ఇక్కడ ఒక బకెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో ఉన్నటువంటి డెడ్ లీవ్స్ డెడ్ స్టెమ్స్ అంతా కూడా రిమూవ్ చేసేసి ప్లాంట్ ఫ్రెష్ ప్లాంట్ అంతా కూడా ట్యాంక్లో అయితే ప్లేస్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఈ లైవ్ ప్లాంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో దానికోసం నేను ఇంకో ట్యాంక్ కూడా మెయింటైన్ చేద్దామనేసి సేమ్ ఇదే ట్యాంక్ అట్మాస్ఫియర్ని మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నానమాట. సో నేనైతే ఒక ఫ్యాన్ తెచ్చానండి, కాకపోతే ఇది చిన్నది అయిపోయింది. యాక్చువల్లీ నేను యూస్ చేసే బిగ్ సైజ్ ఫ్యాన్ అంత సైజులో అయితే లేదు. సో నేను అది పెట్టాను కానీ నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సో మళ్ళీ ఏం చేశానంటే నా దగ్గరలో ఉన్నటువంటి ఒక సిపియు హార్డ్వేర్ షాప్కి అయితే వెళ్ళాను, ఈ సిస్టమ్కి సంబంధించినటువంటి షాప్కి వెళ్ళి ఒక సిపియు ఫ్యాన్ అయితే తీసుకున్నాను. చాలామంది ఆన్లైన్లో 800-1000 బెట్ అయితే పర్చేస్ చేస్తున్నారు. బెటర్ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, లేదంటే మీకు ఎక్కడైనా ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ అమ్మి షాప్కి వెళ్ళినా కానీ మీకు ఈ టైప్ ఫ్యాన్స్ అయితే దొరుకుతాయి. సిపియు కూలింగ్ ఫ్యాన్ అంటారు ఇది. సో ఇదైతే చీప్ అండ్ బెస్ట్ అనమాట, తక్కువ రేట్లో మీకు ఈజీగా అయితే అయిపోతుంది. అయితే ఒకటే అండి, ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఏసీ కరెంట్ మీద వర్క్ చేసేది ఒకటి ఉంటుంది, డీసీ కరెంట్ మీద వర్క్ చేసేది ఒకటి ఉంటుంది. మీరు డీసీ తీసుకుంటే ఖచ్చితంగా అడాప్టర్ పెట్టే కనెక్షన్ ఇవ్వాలి, డైరెక్ట్ ప్లగ్లో పెడేస్తాను అంటే కనుక ఫ్యాన్ కాలిపోద్దండి. మీరు ఏసీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ అయితే ఏసీ కరెంట్ మీద వర్క్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి డీసీ మీద వర్క్ అయ్యేటువంటి ఫ్యాను. సో దీనికోసం నేను ఒక ప్రత్యేకించి ఒక అడాప్టర్ తీసుకున్నాను. సో దీనికి జాయిన్ చేసి ప్లాంటేషన్ ట్యాంక్ అయితే నేను సెటప్ చేస్తాను, ఇంకా లైట్ కూడా కనెక్ట్ చేయాలి. సో ఈ అరేంజ్మెంట్స్ అంతా అయ్యాక మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరైతే చూడండి. ఓ ఫ్యాన్స్ అయితే రెడీ చేశానన్నమాట. ఇది ఇందాక మీకు ఆ ట్యాంక్ దగ్గర చూపించాను కదా చిన్నది అయిపోయిందని. సో ఇది ఆ ఫ్యాన్ అన్నమాట.
ఇది వచ్చేసి మనకి ఏసీ కరెంటుతో రన్ అయ్యే ఫ్యాను, అండ్ ఇది వచ్చేసి డీసీ కరెంట్తో రన్ అయ్యేటువంటి ఫ్యాను. దీనికి చూసుకోవచ్చు నేను ఎటువంటి అడాప్టర్ అయితే కనెక్ట్ చేయలేదండి, డైరెక్ట్ ప్లగ్ పెట్టేశానన్నమాట. చూస్తున్నారు కదా, డైరెక్ట్ ప్లగ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఏదైతే నేను డీసీ అన్నానో ఈ డీసీ మోటార్కి మాత్రం ఇలా అడాప్టర్ అయితే అటాచ్ చేసుకోవాలి, లేదంటే కాలిపోద్ది ముందే చెప్తున్నాను. సో ఈ ఫ్యాన్ అయితే నేను ఇక్కడ మన ఈ ట్యాంక్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాను అన్నమాట. చేసి ప్లాంటెడ్ లైట్ కూడా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేశాక మీకు అయితే చూపిస్తాను. సో ఇందాక చెప్పిన విధంగా అయితే నేను కూలింగ్ ఫ్యాన్ ఇన్స్టలేషన్ చేశాను, అండ్ అలాగే ప్లాంటెడ్ లైట్, ఇది కొత్త పీస్ అన్నమాట. నేను తెప్పించిన దాంట్లో మ్యాక్సిమం ప్రొడక్ట్స్ నేనే వాడేస్తుంటాను, సేల్ చేసేది తక్కువ, నేను యూస్ చేసేది ఎక్కువ. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ ఇన్స్టలేషన్ అయితే చేశాను అన్నమాట నేను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే తెలుస్తున్నాయి. సో ఇందాక ఆ ట్యాంక్ లైటింగ్కి ఈ ట్యాంక్ లైటింగ్కి డిఫరెన్స్ వచ్చింది కదా, ఇప్పుడు ప్లాంటెడ్ లైట్ పెట్టాక రెండు ఈక్వల్గా అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా రెండు ట్యాంక్స్ కూడా. సో బేసిక్గా నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ బేసిక్ బిగినర్ వెరైటీ అన్నమాట ప్లాంట్, ఈజీగా సర్వైవ్ అయ్యే ప్లాంట్ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ అమెజాన్ స్వాడ్ అన్నమాట. ఈ ప్లాంట్ని అమెజాన్ స్వాడ్ అంటారు. ఇది చాలా వైల్డ్గా హార్డ్గా సర్వైవ్ అయ్యేటువంటి ఒక ప్లాంట్. దీనికి మీరు ఎటువంటి ప్లాంట్ ఫెర్టిలైజర్ వాడవసరం లేదు, సబ్స్టిట్యూట్ వాడాల్సిన అవసరం లేదన్నమాట. సో సింపుల్గా మీకు ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ శాండ్ కానీ రివర్ శాండ్ కానీ వేసి పెట్టేసుకుంటే చాలు, ఈజీగా గ్రో అవుతుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ అండి. ఎక్కడైతే మీకు లీఫ్ అనేది డెడ్ స్టేజ్ డీకే స్టేజ్కి వస్తుందో ఆ లీఫ్ రిమూవ్ చేసేస్తుంటే చాలు ఎప్పటికప్పుడు. మీకు కొత్త లీఫ్ అనేది కింద బేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. సో మీరు నేను ఇచ్చిన పార్ట్ కూడా యాస్టీజ్ అలాగే పెట్టేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ పైన ఫ్లోట్ అవుతూ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్నగా ఇలాగ బంచెస్ కింద ఉన్నాయి కదా, ఈ ప్లాంట్ని వచ్చేసి డ్రాప్ సాగ్ అంటారు. చాలామంది కార్పెట్ ప్లాంట్ పెంచాలనుకుంటారు కానీ దానికి CO2 ఇదంతా పెద్ద హడావిడే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సింపుల్గా గ్రో చేసుకుని కార్పెట్ ప్లాంట్ అని అయితే చెప్పొచ్చు ఈ డ్రాప్ సాగ్ అనేది, ఈజీగా అయితే సర్వైవ్ అవుతుంది. ఇదైతే నేను నా క్యూబ్ ట్యాంక్లోకి అయితే తెప్పించానండి. యాక్చువల్లీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఒక ప్లాంటెడ్ ట్యాంక్ అయితే స్కేప్ చేస్తున్నాను మన షాప్లో డిస్ప్లే పర్పస్ కోసం. సో దాంట్లో వాడడానికి అయితే నేను ఒక 4 బంచెస్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. చూస్తున్నారు కదా రూట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇది ఈజీగా గ్రో అయ్యేటువంటి కార్పెట్ ప్లాంట్ అన్నమాట, వెరీ సింపుల్ మెయింటెనెన్స్. మరి CO2 రిక్వైర్మెంట్ లేకపోతే డెడ్ అయిపోయేంత ఇదిగా అయితే ఉండదు, చాలా ఈజీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొబాంబా ప్లాంట్ అన్నమాట. సో మీకు ఇక్కడ ఈ విధంగా ఉంది కానీ నేను ఒకసారి ఇమేజ్ అయితే ప్లే చేస్తాను. ఇప్పుడే ఫ్రెష్గా నేను వాటర్లో వేయడం వల్ల 2 డేస్ నుంచి అయితే వాటర్లో లేవండి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. మన షిప్మెంట్ చెప్పాను కదా డిలే అయిపోయిందని, దానికోసం కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి. రేపు మార్నింగ్కి అయితే నాకు ఆల్మోస్ట్ సెట్ అయితే అయిపోతాయి. సో రేపు మార్నింగ్ అంతా కూడా సెట్ అయ్యాక మీకు క్లియర్ వీడియో అయితే తీసి అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హెయిర్ గ్రాస్ అంటారన్నమాట. ఇది కూడా మీరు ఫ్రంట్ గ్రౌండ్లో యూస్ చేసుకునేటువంటి ప్లాంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది కొంచెం CO2 అయితే రిక్వైర్మెంట్ ఉంటుందండి, అది మీరు కొంచెం చూసుకొని తీసుకోవాలన్నమాట ప్లాంట్ అనేది. మిగతా ప్లాంట్స్ గురించి నేను రేపు మార్నింగ్ కొంచెం ఇదంతా కూడా క్లియర్ అయిన తర్వాత నేను చెప్తాను. వీడియో అయితే మీరు కంటిన్యూగా అయితే చూడండి. సో ముందుగా నేను చెప్పినట్టు మార్నింగ్కి అయితే ఫ్రెష్గా అయితే అవుతాయి అన్నాను కదా. సో ఇప్పుడు ప్లాంట్ అంతా కూడా సెట్ అయిపోయిందన్నమాట. నిన్నటి వరకు ఇవి అయితే ముడుచుకుని ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు అయితే ఈ లైటింగ్కి అట్మాస్ఫియర్కి అయితే కొంచెం ఓపెన్ అయితే అయ్యి కొంచెం ఫ్రెష్గా అయితే కనిపిస్తున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. సో నేను ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ గురించి డిస్కస్ చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లుడ్విగా రెడ్ అంటారండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి. ఇది చూడడానికి గ్రీనిష్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్లాంటెడ్ సాయిల్లో పెట్టి కరెక్ట్ కండిషన్లో మెయింటైన్ చేస్తారో ప్లాంట్ అంతా కూడా కంప్లీట్ రెడ్లోకి అయితే మారిపోతుంది. సో అదనమాట ఇందులో ఉన్న ప్లస్ పాయింట్.
అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాకోపా అనే వెరైటీ ఉందండి. ఈ బ్యాకోపా వెరైటీ కూడా చాలా ఈజీగా గ్రో చేసుకునేటువంటి ఒక ప్లాంట్ అన్నమాట. మీరు దీన్ని హెవీ మెయింటెనెన్స్ అయితే ఉండదు, CO2 కూడా రిక్వైర్మెంట్ ఉండదన్నమాట ఈ ప్లాంట్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మన దగ్గర రొటెల్లా వెరైటీ ఉందండి. ఈ రొటెల్లా వెరైటీ కూడా బాగా ఈజీగా గ్రో అయ్యేటువంటి ప్లాంట్. ఇది పాదులాగా క్రేపర్లా అయితే పాకుతుంది అన్నమాట ఆక్వేరియంలో. అంటే మీరు ఒక చోట వేస్తే చాలు మొత్తం మీ ఆక్వేరియం స్పేస్ అంతటిని కూడా అదైతే ఫిల్ అయితే చేసేస్తుంది. సో ప్లాంట్ అంతా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉందన్నమాట. సో మీకు ఇంకోటి అయితే చూపించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా CO2 సిలిండర్ అన్నమాట. ఇది అప్రాక్స్ వచ్చేసి ఒక 3-4 kgs అయితే ఫిల్లింగ్ అయితే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి అయితే ఈ సిలిండర్నే యూజ్ చేస్తున్నాను. సో ఫిల్లింగ్ స్టేషన్ అయితే మాకు దగ్గరలో లేదు. నాకు దగ్గరలో ఉన్న ఈ సిలిండర్స్ డీలర్కి ఇస్తే కనుక ఆయన బయటికి పంపించి మళ్ళీ రీఫిల్ అయ్యాక నాకు పంపిస్తారనమాట. సో ఇది ఎంటీ సిలిండర్. దీనికి వచ్చేటికి ఇంకా వేరే సెట్ ఇవన్నీ అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా ఫర్దర్గా నేను ప్లాంటెడ్ ట్యాంక్ చేసినప్పుడు అయితే డిస్కస్ అయితే చేద్దాము. సో ఈ వీడియో అయితే ఇదన్నమాట. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.